పిఠాపురం పట్టణంలోని స్థానిక నాలుగో వార్డు చిన్న ఆంజనేయస్వామి విగ్రహం వీధిలో సమస్యలకు నిలయంగా మారిందని అక్కడ వార్డు ప్రజలు గగ్గోలు పెడుతున్నారు. తమ సమస్యలను పట్టించుకునే నాయకులు గాని అధికారులు గాని కనిపించడం లేదని వారు ఆరోపిస్తున్నారు. వార్డులోని డ్రైనేజీలు రోడ్లు లేక తీవ్రమైన ఇబ్బందికి గురవుతున్నామని, సమస్య వచ్చినప్పుడు అధికారులు కంటి తెరుపు చర్యలు అవలంబిస్తున్నారని, తమ వార్డులో కౌన్సిలర్ ఉన్నారో లేదో కూడా తమకు అర్థం కావడం లేదని, తమ వైపు చూసి తమ సమస్యలను కనుగొన్నది కూడా లేదని మహిళలు అంటున్నారు. వాంతులు మీరు వేస్తున్నారు. ఎన్ని రకాల వ్యాధులతో చాలా రకాల ఫైలేరియాలు ఎన్నో రకాల అనారోగ్యాలతో బాధపడుతున్నారు. రక్షణ లేదు. ఈ గావ తీసేసి ఈ మురికి నీరు ఎక్కడ వేసేసి దాని మీద ఏమి కొరత కూడా లేదు. తుప్పు కూడా తీరి అన్ని ఇళ్ళ పందులు ఇక్కడ వెళ్ళేస్తాయి. ప్రతి ఒక్కరూ మేము అడిగడానికి వస్తే మాకు పరిచయం లేదు. భద్రవాడు అట్లా పోవట్లేదు. ఇల్లు ఉన్నా కానీ పందులు కట్టలేదు. మేము నా పేరు మాధురి. మేము నాలుగో వార్డు నాలుగో వార్డు నుంచి మాట్లాడుతున్నాము. ఇక్కడ కమిషనర్ గారు ఆఫీస్ దగ్గరలోనేనండి. ఇక్కడ మాకు చాలా చాలా ఇబ్బందిగా ఉందండి. కాలువలు రోడ్ల వల్ల చాలా ఇబ్బందులు పడుతున్నాం. డెంగ్యూ మలేరియా మోషన్స్ అన్నిటితో ఇబ్బంది పడుతున్నామండి. సో మీరు అందరూ కొంచెం ఇక్కడికి విచ్చేసి మమ్మల్ని మా కాలువలు రోడ్లు చూసి తామెల్లరూ విచ్చేసి కొంచెం మాకు పరిష్కార మార్గాలు చెప్తే. ఇక్కడ కనీసం క్రేన్ వస్తుంది కానీ చెత్త తీయడమే కానీ కనీసం రిటర్న్ పట్టుకెళ్లడం అయితే లేదండి. చాలా దోమలతో బాధపడుతున్నాం. అందుకనే మీరు అందరూ వచ్చి ఒకసారి గమనించి మా 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 సమస్యలన్నీ పరిష్కరిస్తారని, శాశ్వతంగా పరిష్కరించాలండి. ఎందుకంటే రోడ్లు బాగాలేదు, వర్షాలు వస్తే చాలా చాలా ఇబ్బందులు పడుతున్నామండి. ఇక్కడ కొబ్బరికాయ కూడా కొట్టారు, రోడ్లు వేస్తామని చెప్పారు. రోడ్లు అడిగినప్పుడల్లా శాంక్షన్ అయ్యిందని మాత్రం చెప్తున్నారు, కానీ దీనికి మాత్రం పరిష్కారం మాత్రం ఎవరు చూపించట్లేదండి. కావున ఇదంతా గమనించి మా మా సమస్యకి పరిష్కారం చూపించగలరని ఆశిస్తున్నాం.